సైకిల్ గుర్తుకోండి అమ్మా, రామకృష్ణ గారి మాసాపేటలో క్యాన్వాస్ స్టార్ట్ చేస్తాం ఇవాళ ఉదయం నుంచి. చాలా మంచి రెస్పాన్స్ ఉంది ఇక్కడ. ప్రతి ఒక్కరు వాళ్ళకి వాళ్ళే బయటికి వచ్చి మేము మీకే ఓటేస్తాం తెలుగుదేశం పార్టీకి సారి అంటున్నారు. ఇది కేవలం ఎందుకంటే ఇది వరకు ఉన్న ప్రభుత్వం ఇప్పుడు ఉండే అరాచకాలతో వాళ్ళు చేసే అన్యాయాన్ని కట్టుకోలేక ఎటువంటి అభివృద్ధి చేయకుండా ఇక్కడ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు ఏ అభివృద్ధి పనులు చేయలేదు. అందుకని ఈ మార్పు వచ్చింది అని నేను అనుకుంటున్నాను మాసాపేటలో కానీ ఎక్కడైనా. ఇంకొకటి ఏంటి అంటే ఎంపీ కమలం గుర్తుకు వచ్చింది బీజేపీకి, ఇక్కడ ఉన్న మైనార్టీస్ మేము వెయ్యము వెయ్యము అని అంటున్నారు. నేను అడిగేది ఒక్కటే క్వశ్చన్, వైసీపీ ఎంపీ మీ ఇళ్ళకి ఎన్నిసార్లు వచ్చాడు మీ దగ్గరికి, మీకేమైనా సహాయం చేశాడా? ఇప్పుడున్న వైసీపీ ఎంపీ 15 ఇళ్లలో మీ ఇళ్ళ దగ్గరికి ఎన్నిసార్లు అయినా వచ్చాడా? మీకు ఏమైనా ఫండ్స్ రిలీజ్ చేశాడా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మీద కానీ ఏదానికైనా కానీ? ఎవరు రాలేదు కదా. ఎమ్మెల్యే ముఖ్యం, ఎమ్మెల్యే పిలుచుకొచ్చి చేయించి నిండాలి. ఇదివరకు ఉన్న ఎంపీతో కూడా ఎమ్మెల్యేగా అవి ఏమీ పట్టలేదు. ఇక్కడ ఉన్న అభివృద్ధి పనులు పట్టలేదు. అలాగని ఎంపీ నుంచి సెంట్రల్ ఫండ్స్ ఏమైనా తీసుకొచ్చి ఇప్పటికీ ఆయనకు అవకాశం చూడట్లేదు. ఈసారి మాకు ఇస్తే రామ్ ప్రసాద్ రెడ్డి గారు ఇవన్నీ చేస్తారు మీకు అభివృద్ధి పనులు కానీ. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇదివరకు సీఎం ఆయన, అప్పుడు ఉన్నప్పుడు కూడా మైనార్టీస్ ఈక్వల్ గా ట్రీట్ చేశారు రాయచోట్లో. ఎటువంటిది ఇది రాలేదు. ఇప్పుడు అదొక డిఫరెన్షియేట్ చేసి ఓట్ బ్యాంక్ ఇది చేయాలన్న ఒక పాయింట్ తప్పనిచ్చి అదేంటి ప్రాబ్లం అవ్వకపోవచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు వచ్చి ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనే గెలిపిస్తాం ఇక్కడ అని చెప్తున్నారు.